ఏరియాలో రాను రాను నారా లోకేష్ రాటు తేలారు. యువగలం పాదయాత్రతో తండ్రికి తగిన తనయుడిగా నిరూపించుకున్నాడు. పప్పు అన్న విమర్శకులే చినబాబు నిప్పు అనేలా చేశాడు. మొత్తంగా కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు పాత్రను పోషించారు. ఇప్పటిక మిగిలింది చినబాబు టార్గెట్ సీఎం అవడమే. లోకేష్ సీఎం ఎప్పుడంటే చంద్రబాబు కూడా అప్పుడే అంటున్నారంట. ఇంతకీ లోకేష్ ను సీఎంగా ఎప్పుడు ప్రకటిస్తారు? త్వరలోనే చినబాబును ముఖ్యమంత్రి హోదాలో చూడబోతున్నామా? సైకిల్ సర్కార్ రావడంలో లోకేష్ పాత్ర కీలకం. యువగలం యాత్రతో యూత్ ని ఆకట్టుకున్న లోకేష్ చినబాబును సీఎం చేయాలని తమ్ముళ్ళ డిమాండ్స్. టైం వచ్చినప్పుడు చేస్తారని చంద్రబాబు హామీ. ఏపీలో అంతా సర్దుమణిగాక చినబాబుకి పగ్గాలు. 2027 లేదా 2028లో సీఎంగా లోకేష్. తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. పప్పు అన్న విమర్శకులే చినబాబు నిప్పు అనేలా చేశారు. లోకేష్ అన్ని అనుకున్నట్లే జరిగాయి. ఏపీ రాష్ట్రమంతా యువగలం పాదయాత్ర చేశారు. యువతను తమ వైపు తిప్పుకుని సైకిల్ గుర్తుపై ఓట్లు గుద్దించారు. ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు యువనేత నారా లోకేష్ ఎన్నికల ప్రచారం చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన కూటమిని అధికారంలోకి తెచ్చారు. ఇక ముందుగా చెప్పినట్లే పవన్ కు ఇవ్వాల్సిన ప్రాధాన్యతే ఇచ్చారు. అన్నీ సరే కానీ లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు అని తమ్ముళ్ళు అడిగేస్తున్నారు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడే చేయాల్సినవి చేస్తే బాగుంటుందన్నది టీడీపీ కార్యకర్తల్లో ఓ వర్కర్ నుంచి మాట వినిపిస్తుంది. ఆ మాటే లోకేష్ ను సీఎం చేయడం. ఇప్పటికిప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో టర్మ్ ముగిసేలోపు 2027 చివరిలో లేదా 2028 మొదట్లో అయినా యువనేతను ముఖ్యమంత్రి చేసి తీరాల్సిందేనన్న డిమాండ్ సర్వత్రా వస్తుందట. తొందరపడద్దు, ఎప్పుడేం చెయ్యాలో నాకు బాగా తెలుసని చంద్రబాబు సముదాయిస్తూ వస్తున్నారట. అవన్నీ మాకు అక్కర్లేదు, కానీ ఈ దఫా చేస్తారా లేదా అన్నది మాత్రమే కావాలని యంగ్ ఎమ్మెల్యేలు, లోకేష్ వర్గం గట్టిగానే పట్టుబడుతుందట. టైం వచ్చినప్పుడు అన్ని చేసి తీరుదాం. అయితే ఇప్పుడు అసలు ఈ మాటలు మాట్లాడుకోవడానికి కూడా సరైన సమయం కాదని సున్నితంగా, అది కూడా స్వీట్ వార్నింగ్ పంపేశారట సైకిల్ బాస్. మరోవైపు ఇదే జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగతేంటి అనేది పైనున్న పెరుమాలకే తెలియాలి. అప్పుడిక ఎంత వ్యతిరేకత వస్తుందో, ఎన్నెన్ని జరుగుతాయో ఏంటో. వాస్తవానికి ఏపీ క్యాబినెట్లోకి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యేలను తీసుకోవడానికి లోకేష్ ను ఎప్పుడైనా గద్దెని ఎక్కించాలన్నదే ప్లానట. అందుకే ఏరి కోరి మరి ఎవరైతే యువనేతకు సూటబుల్ అవుతారో ఇప్పటినుంచి మెరుగుపడితే టర్మ్ చివరికి పనికొస్తారు అని చంద్రబాబు లోకేష్ లు క్యాబినెట్లోకి తీసుకున్నారన్నది ఇప్పుడు నడుస్తున్న టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగి ముఖ్యంగా రాష్ట్రం కాస్త అభివృద్ధి, పారిశ్రామికంగా రాజధాని విషయంలో ఇవన్నీ కాస్త గాడిన పడిన తర్వాత వారసుని ముఖ్యమంత్రిని చెయ్యాలన్నది చంద్రబాబు మనసులో అయితే గట్టిగానే ఉందట. అయితే దానికి సమయం, సందర్భం వస్తుందని, అది కూడా 2027 చివరిలో వచ్చినా పెద్దగా ఆశ్చర్య పొనక్కర్లేదన్నట్లుగా చంద్రబాబు అనుకుంటున్నారట. మరి ఇది ఎప్పుడు నిజమవుతుందో, అసలు చంద్రబాబు వద్ద ఈ సీఎం ప్రస్తావన అనేది ఉందా లేదా, తెలుగు తమ్ముళ్ళ మాట బాస్ వరకు చేరిందా, దీనిపై చినబాబు ఏమంటున్నారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.